అందరికీ స్వాగతం. సో మీకు నేను ముందే చెప్పినట్లు మరి మన కేకేఆర్ బిఎస్సీ మాస్టర్స్ ద్వారా మీ అందరికీ కూడా నేను ఇప్పటికే ఎస్జిటి కి సంబంధించినటువంటి తెలుగు మీడియం మెథడాలజీ క్లాసుల్ని విడి మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకా ఈ క్లాసులు కూడా ఉచితంగా గమనించండి, ఈ తేడాను చూసుకోండి, అసలు మీరు సబ్జెక్టు పట్ల మీకు ఎంత అవగాహన అవుతుందో చూడండి, మరింత మందికి షేర్ చేయండి దీన్ని. మరి ఇప్పటి వరకు మీరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విననటువంటి ఈ క్లాసెస్ మీరు వినడానికి నేను అవకాశం కల్పిస్తున్నాను. సో చూడండి మీరు ఈ అంశాలన్నింటినీ ఏ విధంగా సబ్జెక్ట్ కి అప్లికేట్ అవుతూ ఉంటాయో. మరి మనం అనుకున్నట్లుగానే అతి త్వరలో మీ అందరి కోసంగా నేను ఇంగ్లీష్ మీడియం ఎస్జీటి కి సంబంధించిన మెథడాలజీ క్లాసెస్ కూడా ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా మీ అందరికి అందించడానికి రెడీ చేస్తున్నాను. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్లు తర్వాత పీజీటీ టీజీటీలకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ క్లాసులు కూడా నేను అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ సంబంధించిన మెథడాలజీ క్లాసులు కూడా చేయడానికి నేను సిద్ధమై ఉన్నాను. సో ఈ అంశాలన్నీ కూడా అతి త్వరలో ఒకదాని కూడా ఒకటి వస్తాయి. కాబట్టి ముందు ఈ ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. మరి పేమెంట్ లింక్ మరియు అన్ని అంశాలు కూడా మీరు ఎలాగ వెబ్సైట్ చూసుకోవాలి, ఎలాగ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలాగ మీరు ఆన్లైన్ లో వాట్సాప్ గ్రూప్ లోకి మా గ్రూప్ లోకి రావాలి, ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ ని మీరు టచ్ చేసినట్లయితే మీరు ఆ లింకుల్లోకి డైరెక్ట్ గా మీరు ఎంటర్ అవ్వడం జరుగుద్ది. సో దాన్ని ఉపయోగించుకొని మీరు ఈ ఛానల్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, మీరు కూడా సబ్జెక్ట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మరి మెథడాలజీకి సంబంధించి బోధనా పద్ధతుల్లో మనం రెండు ఉపగమాలు చూసాం. ఆ రెండు ఉపగమాలు, ఒకటి ఆగమన ఉపగమం, రెండోది నిగమన ఉపగమం. ఈ పాటికే మీకు ఈ రెండు ఉపగమాల యొక్క తేడా అర్థమై ఉండాలి, ఈ రెండింటిని ఎప్పుడు వాడతారు, ఎలా వాడతారు. ఈ రెండు కాకుండా ఈ రోజు మరొక కొంత డెప్త్ కలిగినటువంటి అంశాలను కూడా చూద్దాం. ఈ రెండు డెప్త్ కలిగిన అంశాలను చూడటానికంటే ముందుగా ఈ రోజు మనం ఒక కొన్ని లెక్కల్ని చేసి ఆ లెక్కల ద్వారా ఏమి మనం అంశాన్ని గ్రహించామో చూసేటువంటి ప్రక్రియ చేపడదాం. సో రండి, ఈ రోజు మనం క్లాస్ లో ఇంకొక రెండు బోధనా పద్ధతుల గురించి కూడా చూద్దాం. ఆ రెండు బోధనా పద్ధతులు చూడడానికంటే ముందుగా మనం ఒక లెక్కని చేసి ప్రయత్నం చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసేటువంటి లెక్క ఏంటి అంటే 3p + 4m = 25, రెండోది 4p + 3m = 24. అయినా ఎంపి తామ ఎం విలువలు కనుగొనండి. ఎం విలువలు కనుగొనండి. సో ఇందులో మనం ఈ లెక్కని మనం సాధించడానికి మనం ఎన్ని మార్గాలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది చూద్దాం. నేను లెక్కను సాధించే విధానాన్ని చూస్తున్నాను, ఒకటో పద్ధతి చేస్తున్నాను, నేను ఎలా సాధిస్తానో చూడండి. ఇందులో 3p + 4m = 25, 4p + 3m = 24. ఏం కనుక్కోవాలి? పి కామ ఎం విలువలు కనుక్కోవాలి. ఎం విలువలు కనుగొనాలి, రైట్. మరి ఎం చెడు లెక్కలో అనేటువంటిది గమనిస్తే 3p + 4m = 25 అని ఇచ్చాడు, అది ఇంకొకటి 4p + 3m = 24 అని ఇచ్చాడు. మరి ఇందులో మనం విలువని కనుగొనాలి అంటే ముందు ఏదో ఒక విలువని కనుగొన్న తర్వాత ఆ విలువని రెండో దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు వచ్చేస్తుంది. మరి ఈ విలువ రావాలి అంటే మనం ఏం చేద్దాం, ఈ రెండింటిలో విలువల్ని ఒకదానికి సమానం అయ్యేటట్టు చూద్దాం. సమానం అవ్వాలి అంటే ఈ 3p ని 4తోను, అంటే ఇది ఒకటవ అంశం అనుకోండి, ఇది రెండవ అంశం అనుకోండి, ఈ ఒకటిని 4తో 2ని 3తో గుణించినట్లయితే మనకి చూడండి 4 3 12p అవుతుంది, 3 4 12p అవుతుంది. సో కాబట్టి ముందు విలువల్ని సమానం చేసుకొని చేద్దాం. దేర్ఫోర్ 3p + 4m = 25 × 4, దట్ ఈస్ ఈక్వల్ టు 12p + 16m = 100. రెండవది 4p + 3m = 24, దీన్ని 3తో గుణిస్తున్నాం. సో అప్పుడు చూస్తే 12p ప్లస్
9m is equal to 24 × 3 = 72. ప్రక్రియ చేద్దాం. సరే తీసేద్దాం. ఇక్కడే గమనిద్దాం, 12p + 12 - p క్యాన్సిల్ పోయింది. సో ఇది మైనస్ వాల్యూ, 16 × 9 పోతే 7m, 7m is equal to 100 × 72 పోతే 28. సో 7m is equal to 28, m is equal to 28/7 is equal to 4. Therefore, m విలువ వచ్చేసింది, m is equal to 4. ఇప్పుడు m విలువ వచ్చేసింది కాబట్టి 4 ని మరి ఈ m విలువని తీసుకెళ్లి 1వ సమీకరణంలో ప్రతిక్షేపించి చూద్దాం. సో m విలువ 1 సమీకరణంలో ప్రతిక్షేపించగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ప్రతిక్షేపించగా ఎం విలువ చూద్దాం, 12p + 16m ఇస్ ఈక్వల్ టు 100. సో ఎం అని ప్రతిక్షేపిద్దాం. సో 12p + 16m, 16 × 4 ఇస్ ఈక్వల్ టు 100. సో 12p + 16 = 64. 64 ఇస్ ఈక్వల్ టు 100. ఇప్పుడు నాకు 12p కావాలి. సో 64 ని ఇటు తీసుకెళ్దాం. 12p = 100 - 64. సో p = 12p = 100 × 64 = 36. p = 36/12, 12 × 12 = 36. సో p = 3, m = 4. ఇది మనం రాబట్టినటువంటి p కామా m విలువల యొక్క విలువలు. సో ఇలాగా మనం ఒక అంశాన్ని చూసాం. సరే ఇదే లెక్కని మనం ఇంకొక రకంగా చేసే ప్రక్రియను చేపడదాం. ఎలా చేస్తాం ఇంకొక రకంగా చూద్దాం. సో మనకి లెక్కలో ఏమిచ్చాడు అనేటువంటి అంశాన్ని చూద్దాం. లెక్కలో ఏమిచ్చాడు, 3p + 4m = 100 అన్నాడు, 25 అన్నాడు. 3p + 4m = 25, 4p + 3m = 24. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. సో ఇది ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, లెక్కలో ఏం ఇచ్చాడు చూద్దాం. ఈ రెండు ఇచ్చాడు, ఈ రెండు ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి, పి కామా ఎం విలువలు కనుగొనాలి. ఈ రెండు గమనిద్దాం. సో ఈ రెండు గమనించినట్లయితే మనం ఎలా చేస్తామో, ఏం చేయాలి ఏంటి అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ మనం ఈ సమస్యని గమనించి చూసినట్లయితే ఇక్కడ సమస్యకు తేడా చూద్దాం. ఇది లెక్క ఇవ్వబడినటువంటి లెక్క. ఇక్కడ వరకు లెక్క ఇవ్వడం జరిగింది. ఈ లెక్కని ఇలా సాధించుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఈ లెక్క ఇలా ఉంది, ఇందులో ఉండేటువంటి అంశాలు మనం రాసుకున్నాం. 3p + 4m = 25, 4p + 3m = 24. సో p కామా విలువలు, m విలువలు కనుగొనాలి. చూద్దాం డైరెక్ట్ గా ఎలా కనుగొంటున్నామో చూద్దాం. సో 3p + 4m = 25 × 4, 4p + 3m = 24 × 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనం గమనిస్తే 12p + 16m = 100, 12p + 9m = 24. దట్ ఈస్ ఈక్వల్ టు 7m = 24 × 72. 100 × 72 పోతే 28. సో 7m = 28, m = 28/7 = 4. దేర్ఫోర్ 3p + 4 × 4 = సో ఇక్కడ m = 28, దట్ ఈస్ ఈక్వల్ టు 7m = 28 వచ్చింది, m = 4 వచ్చేసింది. దేర్ఫోర్ ఇప్పుడు మనకు ఉండేటువంటి అంశాన్ని మనం గమనిస్తే
12p + 16 × 4 = 100. So 12p = 100 - 64. That is equal to 36. That is equal to p is equal to 36 by 12 is equal to 3. So m is equal to 4, p is equal to 3. ఇలాగ మనకి ఆన్సర్ ని రెండో పద్ధతిలో రాబట్టడం జరిగింది. సో మనం సమస్యని రెండు రకాలుగా ఆలోచించాం, రెండు రకాలుగా చేసాం. ఈ రెండు సమస్యల్ని మనం బాగా గమనించినట్లయితే సమస్యలో మనం సాధించినటువంటి విధానాలు రెండు రకాలుగా ఉన్నాయి. మొదటి దాంట్లో సమస్యని మీరు గమనించినట్లయితే పి విలువలు కనుగొనాలి. సో పి విలువ ఎంత అనేటువంటిది కనుగొనాలి. సో కనుగొనాల్సిన అంశాన్ని మొట్టమొదట రాసుకున్నాం కాబట్టి దీన్నే మనం సారాంశము అన్నాం. ఈ సారాంశాన్ని మొట్టమొదట రాసుకున్నాం, తర్వాత ఏమిచ్చాడో రాసుకున్నాం. ఏమిచ్చాడు? రెండు విలువలు ఇచ్చాడు. వీటిల్లో మనం దత్తాంశాలు అంటున్నాం. అంటే సమస్య సారాంశంతో ప్రారంభమైంది, దత్తాంశం వైపుగా సాగింది, కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాము? పి విలువను వేసుకున్నాం, ఎం విలువలు అంటే మొదటి సమీకరణం వేసుకున్నాం, రెండో అంశాన్ని వేసుకున్నాం. సో ఈ రెండు సమీకరణాలను వేసుకున్న తర్వాత మనం గమనించాం పి విలువ ఎంత, పి విలువల్ని సమానం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం. పి విలువని రాబట్టాం, పి విలువ వేసుకున్నాం, దాంట్లోంచి దాన్ని తీసాం, ఎం విలువను రాబట్టాం. ఎం విలువ వచ్చిన తర్వాత ఎం విలువని సమీకరణం ఒకటిలోనికి ప్రతిక్షేపణ చేసాం. సో సమీకరణం ఒకటిలోనికి ప్రతిక్షేపణ చేయడం ద్వారా ఇక్కడ మనం గమనించినట్లయితే పి విలువ లో నుంచి మనం జాగ్రత్తగా చూసుకొని పి విలువను మూడుగా రాబట్టడం జరిగింది. ప్రతి సోపానాన్ని మనం గమనించాం. ఇక్కడ ఏం కనుగొనాలో వేశాం, దాన్ని మనం దత్తాంశం అన్నాం. సో మొట్టమొదటి ఇచ్చిన అంశాన్ని రాసుకున్నాం, తర్వాత కనుగొనాల్సిన అంశాన్ని రాసుకున్నాం. సో సమీకరణంలో ఈ అంశాలు ఏవి లేకుండా డైరెక్ట్ గా మొదటి దాన్ని 4తో పెంచాం, రెండో దాన్ని 3తో పెంచాం. ఇక్కడ ఎందుకు పెంచాం అనే వివరణ లేదు. రెండో అంశం డైరెక్ట్ గా తీసేసాం, ఎందుకు తీసేయాలి వివరణ లేదు. విలువని నేరుగా ప్రతిక్షేపించాం, ఎందుకు ప్రతిక్షేపించాలో లేదు, కానీ ఫలితాన్ని రాబట్టాం. ఈ రెండు అంశాలను మనం గమనించినట్లయితే ఇందులో సమస్య అనేక అంశాలుగా క్లియర్ గా విడగొట్టబడుతూ విడగొట్టబడుతూ చిత్త చివరికి ఫలితం రాబట్టడం జరిగింది. ఇక్కడ సమస్య విడగొట్టడానికి బదులుగా అనేక అనవసరమైనటువంటి అంశాలన్నింటిని తొలగించి నేరుగా ఫలితం రాబట్టడం జరిగింది. ఈ రెండు విషయాలు గమనించండి, రెండిట్లో ఫలితం వచ్చింది. ఇందులో రాబట్టబడినటువంటి ఫలితము ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో అర్థం లేదు. ఇక్కడ రాబట్టబడిన ఫలితం ఏ విధంగా వచ్చింది క్లియర్ గా ప్రతి సోపానం అర్థమవుతూ రాబట్టడం జరిగింది. ఇందులో గుడ్డిగా 4తో పెంచాం, ఎందుకు 4తో పెంచాం విలువ అర్థం లేదు. 3తో ఎందుకు పెంచాం చెప్పలేదు, కానీ ఫలితము దీనికంటే ఇది వేగంగా రాబట్టడం జరిగింది. కాబట్టి రెండు విధానాల్లో ఫలితం రాబట్టడం జరిగింది. మరి గణితానికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం వేగంగా సమస్యను సాధించాలి. కాబట్టి ఈ రెండు అంశాలను మనం గమనిస్తే గణితంలో సమస్య వేగంగా ఏ పద్ధతిలో సాధించబడింది అంటే ఈ రెండో పద్ధతిలో సాధించబడింది. మరి గణితంలో సమస్య నెమ్మదిగా ఎక్కడ సాధించబడిందంటే ఈ ఒకటో పద్ధతిలో సాధించబడింది. అయితే ఏ పద్ధతిలో సమస్య బాగా అర్థమైంది అంటే మొదటి సమస్యలో బాగా అర్థమైంది, రెండో సమస్యలో అన్ని అనుమానాలు. ఏ స్టెప్ ఎందుకు వచ్చిందో దీనికి అర్థం కావట్లేదు. మరి ఇందులో ప్రతి స్టెప్ ఎందుకు వచ్చిందో క్లియర్ గా అర్థం అవడం గమనించడం జరుగుతోంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే సమస్యలో ప్రతి అంశము విడివిడిగా చేపట్టబడి ప్రతి అంశములో ఉండేటువంటి సోపానాలు ఎందుకు ఎలా వస్తున్నాయో క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుడ్డిగా ఒక సమస్యను వేసేయడం జరిగింది, అలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం వచ్చింది. ఇలాగా గమనించినట్లయితే ఈ రెండు పద్ధతుల్లో ఇందులో సమస్య సాధన సారాంశంతో మొదలై దత్తాంశం వైపుగా సాగింది, ఇందులో సమస్య సాధన దత్తాంశంతో మొదలై సారాంశంతో సాగింది. సో సారాంశము అంటే తెలియని విషయం, కాబట్టి తెలియని విషయంతో ప్రారంభమై తెలిసిన విషయం వైపుగా సాగింది. ఇందులో తెలిసిన విషయంతో ప్రారంభమై ఇక్కడ మనం గమనించినట్లయితే తెలిసిన విషయంతో ప్రారంభమైంది, తెలియని విషయం వైపు సాగింది.
తెలియని విషయం వైపు సాగింది. అంటే దత్తాంశంతో ప్రారంభమైంది, సారాంశం వైపుగా సాగింది. గణితములో వాస్తవంగా సమస్యల సాధన ఎప్పుడూ కూడా దత్తాంశంతో మొదలై సారాంశంతోనే సాగాలి. అనగా ఇలా దత్తాంశంతో మొదలై సారాంశం వైపుగా సాగి ప్రతి అంశము క్షుణ్ణముగా విడివిడిగా అర్థం కాకుండా పోయినప్పటికీ ప్రతి అంశాన్ని కుదించి అతి వేగంగా సమస్యలు సాధించాం ఈ రెండవ పద్ధతిలో. కానీ ఈ మొదటి పద్ధతిలో మనం గమనించినట్లయితే ప్రతి అంశం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ప్రతి సోపానం క్లియర్ గా అర్థమవుతూ వెళ్ళింది. కానీ ఇందులో సమస్య తెలిసిన తెలియని విషయం నుంచి తెలిసిన విషయం వైపుకు సాగింది, తెలిసిన విషయం వైపుకు సాగింది. ఇక్కడ తెలియని, ఇక్కడ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి సాగింది, ఇక్కడ తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి సాగింది. రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఫలితము రెండు విధాలు రాబట్టబడింది, కానీ ఎందులో ఫలితం వేగంగా వచ్చింది, ఇందులో ఫలితము నెమ్మదిగా వచ్చింది. ఇందులో ఫలితము వేగంగా రావడం జరిగింది. అతి వేగవంతమైన పద్ధతి, అతి నెమ్మదైన పద్ధతి. ఇది పొదుపు పద్ధతి. ఇక్కడ గమనిస్తే ఇది పొదుపు పద్ధతి, ఇది నెమ్మదైన పద్ధతి. మరియు అది పొదుపు అయితే ఇది విస్తృత పద్ధతి. ఇది విస్తృత పద్ధతి అయింది, అది పొదుపు పద్ధతిగా పేరుగాంచింది. గణితానికి కావాల్సిన సమయాన్ని ఆదా చేసుకోవడం కాబట్టి గణితంలో సమస్య సాధన ఈ విధంగా సాగాలి. కానీ గణితంలో ప్రతి అంశం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది తెలియాలి అంటే ఈ పద్ధతులు అనుసరించాలి. కాబట్టి ఇలాగా గణితంలో సమస్యను అనేక భాగాలుగా విడగొట్టి ప్రతి అంశం ఎందుకు వస్తుందో కారణాలు నిరూపణలతో, అనగా మనం గమనించినట్లయితే అకడమిక్ స్టాండర్డ్ 2 ప్రకారం, ఏఎస్ 2 ప్రకారం మ్యాథమెటిక్స్ లో ఉన్న అకడమిక్ స్టాండర్డ్ 2 ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ ప్రకారం మనం ప్రతి సోపానం క్రమబద్ధంగా సాధించి నెమ్మదిగా ప్రతి విషయం పట్ల పిల్లవాడికి అవగాహన ఏర్పడితే ఇలాగ సమస్య సాధన జరుగుద్ది. అందుకనే గణితంలో సమస్య సాధన ఈ విధంగా ప్రాథమిక తరగతులలో సాగాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సమస్యల సాధన ఈ విధంగా విస్తృత భరితంగా అర్థమయ్యేటట్టు ప్రాథమిక తరగతుల్లో సాగాలి, ప్రాథమిక తరగతుల్లో. అందుకనే గణిత సమస్యల సాధన ఎప్పుడు పిల్లవాడికి బోధన చేయడం, సాధన పద్ధతిని నేర్పించడం ఈ పద్ధతిలో జరగాలి. మరియు ఉన్నత తరగతుల్లోకి వెళ్ళేటప్పటికి సమస్యల సాధన ఈ పద్ధతిలో సాగాలి. దీన్ని మనం రెండవ పద్ధతి అన్నాం. ఈ రెండవ పద్ధతిలో సమస్య సాధన సాగాలి ఉన్నత తరగతుల్లో. సో కాబట్టి ఉన్నత తరగతుల్లో సమస్య సాధన ఇలా ఉంటే ప్రాథమిక తరగతుల్లో సమస్య సాధన ఇలా ఉంటుంది. ఈ సమస్యలో తెలియని విషయంతో ప్రారంభమై తెలిసిన విషయంలోకి వెళ్తాం, ఇందులో తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్తాం. ఇలా సమస్యను భాగాలుగా విడగొట్టి ప్రతి అంశాన్ని తెలియచేసేటువంటి ఈ పద్ధతికే విశ్లేషణ పద్ధతి అని పేరు. అయిపోయింది ఈ పాఠం. ఇది విశ్లేషణ పద్ధతి. ఇలా సమస్యను భాగాలుగా కాకుండా అనవసర సోపానాలను లేపేసి సమస్యను కుదించి సాధించేటువంటి పద్ధతినే సంశ్లేషణ పద్ధతి అంటాం. సో ఇది విశ్లేషణ పద్ధతి, ఇది సంశ్లేషణ పద్ధతి. ఈ రెండు పద్ధతులు ఇప్పుడు మనం గమనించినట్లయితే చూడండి, ఇందులో విశ్లేషణ సంశ్లేషణ ఏం చేయబడింది, సమస్య అనేక భాగాలుగా విడగొట్టబడింది, ప్రతి సోపానానికి క్లియర్ అర్థం ఇచ్చింది. ఇందులో గమనించినట్లయితే సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది సందేహాలు ఉండవు. సందేహాలు విపరీతంగా ఉంటే దీనికి క్లారిఫికేషన్ ఉండదు. కానీ సమస్య వేగంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చెయ్యాలి అంటే సమస్యను పదే పదే సాధన చేయాలి. అందుకనే ఈ పద్ధతి ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది, ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది. ఏ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఈ పద్ధతిలో ఇంటి పనితో సంబంధం లేదు, పిల్లవాడి ప్రతి అంశం క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఇంటి పని అవసరం లేదు. అందుకనే ప్రాథమిక తరగతుల్లో హోంవర్కులు అనేటువంటివి ఇవ్వవలసిన అవసరం లేదు రూల్ ప్రకారం. దేర్ఫోర్ సమస్యల సాధనను మనం గమనించినట్లయితే ప్రాథమిక తరగతుల్లో ఈ యొక్క విశ్లేషణ పద్ధతిలో సమస్యను చేస్తాం, ఈ ఉన్నత తరగతుల్లో సంశ్లేషణ పద్ధతిని చేస్తాం. కాబట్టి ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది ఇది, ఇంటి పనితో సంబంధం లేనిది ఇది. కానీ ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే గుడ్డిగా సమస్యను సాధించే పద్ధతి. ఇది గుడ్డిగా సమస్యను సాధించే పద్ధతి, ఇది అవగాహనతో మరియు విశ్లేషణతో సమస్యను సాధించే పద్ధతి. కాబట్టి ఇది గుడ్డిగా సమస్యను సాధిస్తాం, గుడ్డిగా సమస్యను సాధిస్తున్నాం కాబట్టి
దానికంటే పదే పదే ప్రాక్టీస్ చేసినట్లయితే సమస్యను ఈజీగా చేస్తాం. అందుకనే ఇది అభ్యాసాన్ని ప్రేరేపిస్తుంది, అభ్యాసాన్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇక్కడ అభ్యాసంతో పని లేదు, అంటే అక్కడ ఎక్సర్సైజ్ అవసరం. అందుకనే మీరు గమనించండి, గణిత పాఠ్య పుస్తకంలో ఒక అంశాన్ని బోధించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. అనేక లెక్కలిస్తాం ఇచ్చి పిల్లవాడికి ఒకటి రెండు చేయిస్తాం, మూడు నాలుగు ఐదు అన్ని ఇదే మోడల్ ప్రాక్టీస్ చేయంటాం. ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నాం? అన్ని దానికి అనుసరించిన లెక్కల్ని మనం నేర్పిస్తున్నాం కాబట్టి. ఆ ప్రాక్టీస్ ఎందుకు ఇస్తాం గణితంలో అంటే ఇదే కారణం. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అభ్యాసాన్ని ప్రేరేపించేటువంటి అంశం. ఇప్పుడు మీరు గమనించండి, ఈ విధంగా లెక్కలు ఉన్నప్పుడు, ఒక అభ్యాసంలో పది లెక్కలు ఉన్నప్పుడు, ఆ పది లెక్కల్లో తొమ్మిది లెక్కలు అన్ని ఇదే విధంగా ఉండి ఎక్కడైనా సరే ఒక చిన్న కర్తను మార్చి ఇచ్చినట్లయితే పిల్లవాడు సాధన చేయలేదు. సాధన చేయకుండా పక్క రోజు సారి మీరు చెప్పిన లెక్క ఇదిలో లేదు, ఈ లెక్క చేయలేదు నేను అని అడుగుతాడు. అందులో కారణం ఏంటి అంటే ఆ విధానం గుడ్డిగా వేసినప్పుడు వాడికి ఆ పన్నెండవ లెక్కనో పదవ లెక్కనో విలువల్ని మార్చినప్పుడో లేకపోతే పద్ధతిని మార్చినప్పుడో లేదా కర్తను మార్చినప్పుడో కనుగొనే అవకాశం వాడికి లేదు. కారణం వాడి గుడ్డిగా లెక్క నేర్చుకోవడం. అదే ఇందులో లెక్కను ఏ విధంగా ఇచ్చినా సాధించడం జరుగుతుంది. అందువల్ల సందేహాలకు నిలయమైన పద్ధతి ఇది. ఈ పద్ధతి సందేహాలకు నిలయం. మరి ఈ పద్ధతిలో ఎటువంటి సందేహాలు ఉండవు. కానీ ఉన్నత తరగతుల్లో పిల్లవాడు వేగంగా నేర్చుకుంటాడు కాబట్టి తార్కిక జ్ఞానం ఉంటది కాబట్టి, హేతువాద దృక్పథం ఉంటది కాబట్టి, విశ్లేషణ చేసుకోగలిగిన అంతర్గత శక్తి ఉంటది కాబట్టి, పిల్లవాడు అంశాన్ని కుదించగలిగే శక్తి ఉంటది కాబట్టి ఉన్నత తరగతుల్లో సమస్య సాధన ఈ విధంగా నేర్పించాలి. దేర్ఫోర్ ఇంకా మనం గమనించినట్లయితే సమస్య సంశ్లేషణ పద్ధతిలో మనం విషయాన్ని గమనిస్తే ఇది గుడ్డి పద్ధతి అన్నాం. ఇంకా మనం ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. మరి ఇందులో పిల్లవాడికి ప్రతి అంశాన్ని వెతుకుతూ వెళ్తాడు, ప్రతి అంశాన్ని వెతుకుతూ వెళ్తాడు, తప్పులు వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటాడు. అంటే దోషానికి సంబంధం ఉంటది ఇందులో, యత్న దోషానికి సంబంధించి ఉంటది. ఇది గుడ్డిగా ఒకే ప్రాక్టీస్ కొట్టుకుంటూ వెళ్తాడు కాబట్టి యత్న దోషానికి సంబంధము ఉండదు. సో కాబట్టి ఇది దోషాలకు సంబంధించినటువంటి పద్ధతి, ఇది దోషాలకు సంబంధం లేనటువంటిది. ఇంకా మనం గమనించినట్లయితే ఈ పద్ధతిని మనం ఇంకా చూస్తే ఇందులో పిల్లవాడికి అన్వేషణ దృక్పథం పెరుగుతుంది, విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది. కానీ ఇక్కడ అన్వేషణ దృక్పథం అంటూ ఏముండదు, పిల్లవాడు గుడ్డిగా అనుసరించే పద్ధతి. దేర్ఫోర్ పిల్లవాడు ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల ఈ పద్ధతిని సాధిస్తాడు, పిల్లవాడు ప్రాక్టీస్ తో సంబంధం లేకుండా ఈ పద్ధతిని సాధిస్తాడు. అందుకని ఇది ప్రాథమిక తరగతుల్లో ఇస్తాం, ఇది ఉన్నత తరగతుల్లో ఇస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే యంగ్ ఈ రెండు విధానాలకు సంబంధించి ఒక మాట చెప్తాడు. యంగ్ చెప్పేటువంటి మాట ఏంటి అంటే గడ్డివానిలో సూది బయటపడడం, గడ్డివానిలో సూది బయటపడడం విశ్లేషణ అంటాడు. అదే ఇందులోకి వచ్చినట్లయితే గడ్డివానిలో సూదిని వెతికే పద్ధతి అంటాడు. ఇక్కడ ఇది వెతికే పద్ధతి, గడ్డివానిలో సూదిని వెతికే పద్ధతి సంశ్లేషణ, గడ్డివానిలో సూదిని బయటపడడం విశ్లేషణ. ఎందుకు గడ్డివానిలో సూది బయటపడడం విశ్లేషణను? ఒక పెద్ద గడ్డివాము ఉంది, అందులో సూది పడింది. ఇక్కడ గడ్డివామి అంటే సమస్య, సూది అంటే ఫలితం. ఈ ఫలితం రాబట్టాలి అంటే మీరు లెక్కలు చేయవలసిన అవసరం ఏమి లేదు. గడ్డివాములో ఉన్న గడ్డిని మొత్తం పీకేస్తే సూది అక్కడే ఉంటది. అంటే అర్థం సమస్యలో ఉన్న క్లిష్టమైన అంశాలన్నింటినీ తీసేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం వస్తుంది అనేటువంటిది అంశం. ఇక్కడ గడ్డివాములో సూదిని వెతికే పద్ధతి అంటే సూది ఎక్కడ పడిందో తెలిసినప్పుడు నేరుగా పోయి చేయబడితే దొరుకుతుంది. అంటే అర్థం ఒక సమస్యను సాధించడం తెలుసుకున్నప్పుడు సులభం అవుతుంది, సమస్యను సాధించడం తెలియనప్పుడు అది అత్యంత కష్టం అవుతుంది. అంటే గడ్డివాముల సూది ఎక్కడ పడిందో తెలియనప్పుడు అత్యంత సుదీర్ఘమైనటువంటి సమయం అయిపోతుంది. అందుకనే అలాంటి విధానానికి సులభంగా ఉండడానికి ప్రాక్టీస్ అనేది అవసరమని ఈ రెండు విధానాలతో పోల్చాడు యంగ్. దేర్ఫోర్ యంగ్ చెప్పినటువంటి గడ్డివాముల సూదిని వెతికే పద్ధతి సంశ్లేషణ పద్ధతి, గడ్డివాముల సూది బయలుపడే పద్ధతి విశ్లేషణ పద్ధతి. ఇప్పుడు మనం గమనిస్తాం, మరి ఇందులో కూడా ఫలితం రావాలి, ఇందులో కూడా ఫలితం రావాలి. ఈ రెండు ఫలితాలే మనం ఆశించే ఫలితాలు అంటాం. ఈ రెండు ఆశించే ఫలితాలను మనం గమనించినట్లయితే ఆశించిన ఫలితాన్ని రాబట్టే వరకు ఆవశ్యక సోపానాలను సారాంశంతో మొదలు పెట్టాం కాబట్టి ప్రారంభించే పద్ధతి విశ్లేషణ పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ ఆశించిన ఫలితం రాబట్టే వరకు ఆశించిన సోపానాలను రాబట్టే పద్ధతి. ఏ పద్ధతి ఏ పక్క నుంచి ఉంటాయంటే సారాంశంతో మొదలవుతుంది.
ఇక్కడ ఆశించిన ఫలితాన్ని రాబట్టే వరకు ఆవశ్యక సోపానాలను దత్తాంశంతో ప్రారంభించాం. కాబట్టి ఇలాగా ఆశించిన ఫలితం రాబట్టే వరకు ఆవశ్యక సోపానాలను సారాంశంతో ప్రారంభిస్తే విశ్లేషణ అయింది. ఆశించిన ఫలితం రాబట్టే వరకు ఆశించిన సోపానాలను దత్తాంశంతో ప్రారంభిస్తే సంశ్లేషణ అయింది. సో ఇలాగ మనం ఇందులో ఉండేటువంటి అంశాలని అర్థం చేసుకుందాం. దేర్ఫోర్ కాబట్టి ఈ రెండు విషయాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈ రెండు విషయాలలో మనం మళ్ళా ఒకసారి చూడండి. ఇందులో అన్వేషణకు తావు ఉంది, ఇక్కడ అన్వేషణకు తావు లేదు. ఇక్కడ విశ్లేషణ ఉంది, ఇక్కడ సంశ్లేషణ ఉంది. ఇక్కడ విడదీయడం ఉంది, ఇక్కడ కుదించడం ఉంది. ఇది అత్యంత నెమ్మదైన పద్ధతి, ఇది అత్యంత వేగవంతమైన పద్ధతి. ఇది ఉన్నత తరగతులకు సంబంధించింది, ఇది ప్రాథమిక తరగతులకు సంబంధించింది. ఇందులో మొత్తము మనం గమనించినటువంటి ప్రతి ఉన్నత తరగతుల్లో లెక్కలను ఎక్కువ భాగం ఇందులోనే చేయాలి. కానీ ఇక్కడ వ్యాపార గణితం లాంటి ఉన్నత తరగతుల్లో ఉన్నటువంటి వ్యాపార గణితం లాంటి లెక్కలు మాత్రం ఈ పద్ధతిలో చేసి విడగొట్టి నేర్పించాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఏక వస్తు మార్గం లేక సమస్యలు అంటాం. ఒక వస్తువు ఎంత అయితే ఇన్ని వస్తువులు ఎంత, ఇలాంటి సమస్యలు పూర్తిగా విశ్లేషణ పద్ధతిలోనే చూడాలి. ఇక సంశ్లేషణ పద్ధతి విషయానికి వచ్చినట్లయితే మొత్తం మనకు ఉండేటువంటి ఉన్నత తరగతి లెక్కలైనటువంటి సమీకరణాలు, అసమీకరణాలు, మరి శ్రేణులు మొదలైనటువంటి శ్రేణులు కానివ్వండి, అసమీకరణాలు, సమీకరణాలు లేదా వృత్తాలు, విలువలు మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నత తరగతుల్లో అవి మాత్రికలు అవ్వచ్చు లేకపోతే సమితులు అవ్వచ్చు, ఉన్నత తరగతుల అంశాలన్నింటినీ కూడా మన సంశ్లేషణ పద్ధతిలోనే పిల్లవాడికి అర్థం చేయాలి. అందులో వ్యాపార గణితం లాంటి లెక్కలు మాత్రం విశ్లేషణ పద్ధతిలో బోధించి తదుపరి సంశ్లేషణలోకి తీసుకొచ్చినట్లయితే ఇంకా సులభంగా అర్థం అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంశ్లేషణ విశ్లేషణ పద్ధతుల్ని మనం గమనిస్తే గణితంలో గణిత సమస్యలను సాధించేవి ఈ రెండు పద్ధతులే. ఎలా సాధించి చూపించాలనేవి ఈ రెండు పద్ధతులే. ఈ రెండు పద్ధతులు మీరు ఇప్పుడు ఆగమన నిగమన పద్ధతులతో పోల్చినప్పుడు ఆగమన పద్ధతిలో ఒక సూత్రాన్ని నేరుగా, నిగమన పద్ధతిలో ఒక సూత్రాన్ని నేరుగా వాడుకొని ఫలితం ఎలా యథాతథంగా వచ్చేసేటట్టు ఉండేది నిగమన పద్ధతి. సంశ్లేషణ పద్ధతికి వచ్చేటప్పటికీ సూత్రాన్ని వాడుకున్నప్పటికీ మిగిలిన అనేక రకాల సోపానాల ద్వారా సమస్యను సాధించడం ఉంటుంది. నేరుగా సూత్రం ఒకటే ఇందులో ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఆ రెండు. దేర్ఫోర్ నిగమన పద్ధతిలో ఒక సూత్ర ప్రయోగంతో నేరుగా సమస్య రాబడేది నిగమన పద్ధతి. సంశ్లేషణ పద్ధతిలో సూత్రం వాడుకున్నప్పటికీ ఇంకా అనేక ఇతర మార్గాల ద్వారా సమస్యను సాధించాల్సి ఉంటుంది, అది కుదించి. ఇక విశ్లేషణ పద్ధతి విషయానికి వచ్చేటప్పటికీ సమస్యను భాగాలుగా ఎట్లా విడగొట్టడం అనేది విశ్లేషణ పద్ధతి. ఆగమనం అనేటువంటి దాంట్లో ఒక సూత్రం ఎలా రాబట్టబడింది మాత్రమే ఉంటాయి. కాబట్టి సూత్రం ఎలా వచ్చిందో చెప్పేది ఆగమనం. సమస్యను ఎలా భాగాలుగా విడగొట్టి చేయాలనేది విశ్లేషణం. సూత్రంని ఎలా ఉపయోగించుకొని నేరుగా ఫలితం రాబట్టాలనేది నిగమనం. సూత్రంతో సంబంధం ఉన్నా లేకపోయినా సమస్యల అంశాలన్నింటిని కుదించి అందులో దత్తాంశంతో ప్రారంభించి సారాంశం వైపు సాగి ఫలితాన్ని రాబట్టే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. కాబట్టి ఇలాగా ఈ సంశ్లేషణ పద్ధతిలో ఉండేటువంటి అనేక అంశాలు ఉన్నాయి. సో ఈ రెండు అంశాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే మనం రేపు మనం దీని తర్వాత క్లాస్ లో మనం అనేక అంశాలని వీటికి అనుప్రయుక్తంగా సమస్యల రూపంలో సాధించేటట్టుగా చూసే విధంగా ఉంటాయి. దీంట్లో ఇంకా అనేక స్టెప్స్, అనేకమైనటువంటి విధానాలు ఉన్నప్పటికీ అన్ని నేను చెబితే మీకు సమస్యను సాధన చేయడం చాలా సులభం అయిపోతుంది. అలా కాకుండా మీ మెదడుకి పదులు పెట్టాలి అంటే కొన్ని అంశాలను నేను ఆపుతున్నాను. అందుకనే ఈ క్లాస్ లో దీన్ని నెక్స్ట్ క్లాస్ లో మీకు, దీని తర్వాత వీడియోలో మీకు క్లియర్ గా ప్రతి అంశం మీద ఏ అంశాన్ని ఎలా చేయాలో మీకు వర్క్ ఇస్తాను. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకున్నట్లయితేనే సులభంగా మీరు ఈ విషయం మీద పట్టు సాధించినట్టు అవుతుంది. ఏదో రెండు ముక్కలు చదివేసుకొని రెండు అర్థమైపోయినాయి అంటే కాదు. ఇంత లైవ్ ఎగ్జాంపుల్స్ తో మీరు చూసినట్లయితేనే సమస్య ఫలితం క్లియర్ గా అర్థం అవుతుంది. తద్వారానే మీరు ఈ ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ అంశాల మధ్య ఉన్న తేడాను పట్టగలరు. పూర్తిగా ఒక మెథడాలజీ మీద గట్టి పట్టును సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ అంశాలను గమనించినట్లయితే పూర్తిగా విషయం తెలుస్తుంది. ఇందులో మిగతా చాలా పాయింట్లు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు ప్రాక్టీస్ రూపంలో నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఈ రెండు పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఈ రెండు పద్ధతులను సాధించేటువంటి విధానం.